హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైనది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మంది కూడా ఇన్స్టంట్ ఎనర్జీ కోసం వయాగ్రాలు వాడుతూ ఉంటారు. అయితే చాలా వరకు కూడా ఇది వాడడం వల్ల, అంటే అది టెడల్పింగ్ కానివ్వండి, టెడల్పింగ్ ఫామ్ లో ఉండడం వల్ల 50 grams లేదంటే 100 mg అలా మనం వాడుతూ ఉంటారు. ఈ అధిక మోతాదులో ఈ వయాగ్రాలు వాడడం వల్ల ఏమవుతుందంటే, కొద్ది రోజుల్లోనే శరీరంలో ఒక రకమైనటువంటి బలహీనత అనేది రావడం జరుగుతుంది, నరాల బలహీనత అనేది ఏర్పడుతుంది. తర్వాత మీరు ఆ వయాగ్రాలు వాడినా కూడా తిరిగి అంగస్తంభనం జరిగినటువంటి పరిస్థితికి వెళ్తారు. అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి, బాడీలో అనేక రకమైన చేంజెస్ వస్తూ ఉంటాయి, షివరింగ్ కావడం, హార్ట్ బీట్ పెరగడము, లేదంటే హార్ట్ సంబంధించిన సమస్యలు రావడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది అధికంగా వీటిని వాడడం వల్ల. అయితే ఇలాంటి వాళ్ళనే మనం ఏం చేయవచ్చు అంటే, న్యాచురల్ గా ఈ వయాగ్రా అంత పవర్ కాకపోయినా దాదాపుగా మంచి ఎరెక్షన్ వచ్చే విధంగా, మంచి ఫీల్ వచ్చే విధంగా, టైమింగ్ పెరిగే విధంగా మనం చేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి చిట్కా నేను చెప్పబోతున్నాను. ఈ చిట్కా మీరు కనుక క్రమం తప్పకుండా రోజు వాడుతున్నట్లయితే, తప్పకుండా ఇది ఒక మంచి వయాగ్రా లాగా మీకు ఆ సమయంలో ఉపయోగపడుతుంది. ఇది మీరు సంభోగానికి ముందు 1 లేదా 2 గంటల ముందు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే, దీని యొక్క ఫలితాన్ని అనేది మీరు చాలా ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు, చాలా అద్భుతమైన రిజల్ట్ కూడా కనబడుతుంటుంది. దీనికి చేయవలసినలా ఏంటి అంటే, ఒక గ్లాసు గోరువెచ్చటి పాలు తీసుకోండి. ఈ పాలలో అతి మధురం చూర్ణం అనేది శరీరానికి చలవ చేసి నరాల బలాన్ని పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది. సో ఈ అతి మధురం చూర్ణాన్ని 1 చెంచాడు కలుపుకోండి ఆ పాలలో. దాంతోపాటు 2 చిటికలంతా మనకు కుంకుమ పువ్వు అనేది దాదాపు పండి షాపులలో అందరికీ తెలుసు. సో ఈ 2 చిటికలంతా ఈ కుంకుమ పువ్వు వేసుకోండి. దీంతో పాటుగా మీకు చాలా ఇంపార్టెంట్ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నేను ఏదైతే మోతాదు చెప్తున్నానో అదే మోతాదులోనే దీన్ని కలుపుకోవాలి. అదేవిధంగా దీంతో పాటుగా ఒక మరాఠీ మొగ్గలు అంటే చాలా మందికి తెలియదు, బట్ ఇవి నల్లగా పొడుగ్గా బిర్యానీలో వాడుతూ ఉంటారు. మీరు సూపర్ మార్కెట్లో కానివ్వండి, దగ్గరలో ఉన్న కిరాణా షాపులో కూడా ఇవి అవైలబుల్గా ఉంటుంది. దాన్ని దంచి పొడి చేసుకొని ఆ పొడిని కూడా ఈ పాలలో కలుపుకొని 1 గంట లేదా 2 గంటల సుమారుగా సంభోగానికి ముందు కనుక తీసుకున్నట్లయితే, ఇది అంగం మీద అంటే అంగం మీద ఉన్న నరాలలో రక్త ప్రసరణను వేగవంతం చేయడానికి చక్కగా, అంటే బ్లడ్ ప్రెషర్ని పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, హార్ట్ మీద వెయిట్ పడడం కానీ ఏమి ఉండదు, మంచి ఎనర్జీ ఇవ్వడానికి, బాడీ ఓవర్ హీట్ కాకుండా ఉండడానికి కూడా ఈ చిట్కా చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. సో ఈ చిట్కాని మీరు క్రమం తప్పకుండా వాడినట్లయితే అనేక రకమైనటువంటి మంచి ఫలితాలను కూడా మీరు పొందవచ్చు. అనవసరంగా ఈ వయాగ్రా లాంటి వాటి జోలికి వెళ్ళి అనవసరంగా లైఫ్ ని పాడు చేసుకోవద్దు. అది ఎనీ టైం, అంటే కొంత ఏజ్ పడిన తర్వాత కంప్లీట్ గా లేదు, ఎప్పుడో ఒకసారి తృప్తి పొందాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే వయాగ్రా లాంటివి వాడతారు. కాకపోతే నవే జనరేషన్ లో చాలా మంది కూడా 25-30 ఇయర్స్ వాళ్ళు కూడా వీటిని అలవాటు పడుతున్నారు. ఒకసారి కనుక మీరు దీనికి అలవాటు పడ్డారంటే సుమారుగా అది మీకు డ్రగ్స్ తో సమానమే. అది లేకుండా మీరు తృప్తి పొందలేరు, అది లేకుండా మీరు ఏ పని చేయలేరు. ఇంకా బిఫోర్ మ్యారేజ్ వల్ల అనేక రకాల, అంటే బిఫోర్ మ్యారేజ్ వల్ల ఇలాంటివి వాడడం వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ పొందుతూ ఉంటారు. శీతస్కలనం కావడం, అంగం మెత్తబడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. వాటికి అలవాటు పడి తర్వాత వాటి స్టేజ్ దాటిపోయిన తర్వాత మీరు ఎన్ని వయాగ్రాలు వాడినా కూడా దానివల్ల ప్రయోజనం అనేది ఉండదు. సో ఈ వయాగ్రా అంటే ఈ హార్మోన్స్, టెస్టోస్టెరోన్ హార్మోన్స్ రిలీజ్ చేసేటువంటి గ్రంథిని అవి ఎక్కువగా ప్రేరేపించి ఎక్కువగా చేయడం వల్ల అక్కడ నుండి ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరిగి అంగం అనేది గట్టిపడుతుంటుంది. బట్ మనకి ఎంత అవసరమో అంత మోతాదులో మాత్రమే ఈ బ్లడ్ ఫ్లోటింగ్ అంటే ఈ హార్మోన్స్ అనేది మనకు రిలీజ్ అవ్వడం అనేది చాలా మంచిది. ఏది కూడా అధికంగా చేయడం వల్ల, అధికంగా ఒత్తిడి ఏర్పడడం వల్ల ఖచ్చితంగా వాటికి ఇబ్బంది కలిగే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని, అనేక రకాలైనటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. సో అలాంటి వాటితో కూడా ఇన్స్టెంట్ ఎనర్జీ పొందొచ్చు. శిలాజిత్ లాంటి అశ్వగంధ కాంబినేషన్స్ లో కానివ్వండి, గోల్డ్ కోటెడ్ అలా వస్తున్నాయి. సో అంతేకాకుండా బసంత కోసుమాకరం కానివ్వండి, లేదంటే పూర్ణచంద్ర రాసు లాంటి నరాల బలాన్ని పెంచేటివి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇలాంటి మెడిసిన్స్ ని వాడుకోవడం వల్ల మీరు చాలా తొందరగా ఇలాంటి, అంటే ఈ వయాగ్రా సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కూడా బయటపడవచ్చు. మీరు ఇదివరకు వాడి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎదురైనా, లేదా వాడాలని ఆలోచనలో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇలాంటివి చేయండి. లేదా ఆయుర్వేదంలో మెడిసిన్స్ కూడా ఉంది, మీ సమస్య కనుక ఎక్కువగా ఉన్నట్లయితే నేరుగా మమ్మల్ని కూడా సంప్రదించి దీనికి సంబంధించినటువంటి మంచి సలహాలని, సూచనల్ని, అవసరమైతే మెడిసిన్స్ ను కూడా మేము అందజేస్తాము. మీరు రాలేని పరిస్థితుల్లో మీ వద్దకు కొరియర్ ద్వారా కూడా మేము పంపిస్తూ ఉన్నాం. ఎంతో మంది కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ వీడియో తీసాము. వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుందని,
ఒకవేళ మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి చెప్పుకోవాలి, ఈ సమస్య గురించి ఏ డాక్టర్ని సంప్రదించాలో తెలియక సతమతం అవుతున్నా కూడా పైన స్క్రోదర్ నెంబర్స్ కూడా మాకు ఫోన్ చేయవచ్చు, లేదా కింద డిస్క్రిప్షన్ లో కూడా మా అడ్రస్ ఉంటుంది, నేరుగా వచ్చి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.